ఉభయ తెలుగు రాష్ట్రాల రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జైగోండ్ అనే గ్రోత్ ప్రమోటర్ యొక్క రిజల్ట్ వీడియో ఈరోజు మనం చూద్దామండి. అది వాడిన రైతు మాటల్లో జైగోల్డ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది వాడటం వల్ల పంటకి ఎటువంటి ఉపయోగం ఉంది, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అందరికీ, నేను మీ పెనుమండి అగ్రిమాల్ వీరన్న. ఈ జైగోల్డ్ సేతు వచ్చేసి మన రైతు తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగిందండి, పిచికారీ చేశారు. ఈ పిచికారీ చేసిన తర్వాత సైడ్ ఇగురు వచ్చేసి సైడ్ కొమ్మలు ఎలా వస్తున్నాయో మీరు గమనించండి. చెట్టులో ఎలా ఏ విధంగా చిట్టాకులు వస్తున్నాయో చూడండి. ఇగురు వచ్చిన చోటు ఖచ్చితంగా అయితే రెండు ఇగురులు, అంటే మంచి సన్న ఇగురులు, ఇగురులో ఇగురు వస్తుందండి. మనం చూడొచ్చు బ్రాంచెస్ ఏ విధంగా ఉన్నాయి చెట్టుది, కింద నుంచి బ్రాంచెస్ కూడా ఏ విధంగా పిలకలు వస్తున్నాయో చూడండి. అన్నగారు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? మేము ఈరన్నకర్ నుంచి తీసుకొచ్చాం. పెనుగొండ అగ్రిమాల్ షాప్? అవునవును, ఈరన్నకర్ నుంచి తెచ్చాను. మంచిగానే ఉందండి ఇది? మంచిగా పనిచేసింది అన్న. ఇగురు అయితే బాగా వస్తుంది? అది బాగా వచ్చింది. ఇగురు వచ్చింది, కొంచెం ముడత వచ్చింది. నేను కొట్టి ఆడికి మూడు రోజులు అవుతుంది. మూడు రోజులు కొట్టిన కాస్త గుండుగా తోలినా, ఇప్పుడు కొంచెం ఊరిపోయింది. ఒకసారి కొట్టి పాడు చేస్తున్నా. పాడు చేస్తున్నారు? ఏ పురుగు పోయిందా సార్? పురుగు అయితే లేదు, పురుగు పోయింది మంచిగా అనుకూలంగానే ఉంది. పిలకలు ఎలా వస్తున్నాయండి మరి? మంచిగానే పిలకలు వస్తున్నాయి. సన్నిగురు వస్తుంది. కింద నుంచి అయితే పిలకలు వస్తుందండి. పిలక మంచిగానే వస్తాయి. సన్నిగురు ఒకసారి చూడండి, పిలకలు కూడా చూడండి మీరు ఏ విధంగా ఎంత నీట్గా వస్తున్నాయో. సార్ మరి చెట్టు మొత్తం తడిచేలాగా కొట్టారా? పెద్ద పంపుతో కొట్టాను. పెద్ద పంపుతో మొత్తం తేవం పంపుతో మంచిగా తడిచేటట్టు కొట్టారు. ఇక ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది. మీరు దీంట్లో కాంపోజిషన్ కూడా చూడొచ్చు మీరు, ఏమేమి టెక్నికల్స్ ఉన్నాయో అనేది కూడా చూడండి. మీరు టెక్నికల్ అంటే టెక్నికల్ కాదండి, వాళ్ళు మనకి మెన్షన్ చేసి ఉన్న ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా మీరు చూడండి, గమనించండి. ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్, ఆర్గానిక్ ఆయిల్, ఈ విధంగా కనుక మీరు స్ప్రే చేసుకుంటే. సార్ ఇది తోట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఇది 20 రోజులు పంట. మీరు మొదటగా ఏం పిచికారీ చేశారండి? మోనోను మట్టి సల్ఫర్ కొట్టి స్ప్రే చేశారు. దాని తర్వాత ఇది చేశారు. జైగోల్డ్ సేతు. ఎరుపు అయితే వచ్చిందా అండి మరి? ఎరుపు కొంచెం వర్షాలకు ఎట్టయినా కొంచెం ఎరుపు ఉంది కాబట్టి దానివల్ల కొంచెం నైట్గా కంట్రోల్గా ఉంది. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. మంది అయితే మంచిగానే పని చేసిందా సార్? మరి సార్ మంచి చేసింది సార్. పిలకలు వచ్చినాయి బాగానే? పిలకలు వచ్చినాయి చూడండి, మీరు గమనించండి ప్రతి చెట్టు యొక్క పిలకలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. నీట్గా సైడ్ ఇగురు బాగా వస్తుందండి, సైడ్ కొమ్మలు అయితే విపరీతంగా వస్తున్నాయి. సైడ్ పిలకలు చూడండి, పురుగు లేదు, ముడత లేదు, ఎంత ముడుతున్నా సరే పోయిందండి. సైడ్ పిలకలు అయితే మాత్రం నాకైతే భలేగా నచ్చాయి. చిగురు మాత్రం మస్తు నీట్గా వస్తుందండి, సన్నిగురుతోటి మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. కింద నుంచి పిలకలు కూడా చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి. ఇటువంటి మంది అయితే నేను ఇప్పటివరకు ఎవరికి నేను స్ప్రేయింగ్కి కూడా ఇవ్వలేదండి. అంత అయితే నాకు నచ్చింది, భలేగా ఉంది ఇది. చూశారు కదండి జైగోల్డ్ సేతు, ఈ పిచికారీ చేసి 4వ రోజు ఇవాళతో, ఇవాళతో 3వ రోజు పూర్తిగా 4వ రోజు అవుతుందండి. ఈ చిగురు కనుక, ఇటువంటి చిగురు కనుక ఉంటే రైతులు ఖచ్చితంగా అయితే బాగుపడతారని నా ఉద్దేశం. ఎందుకంటే కింద నుంచి ఈ చెట్టు ఇంతే ఉంది, అయినా సరే ఇంత బ్రాంచెస్ అంటే ఇంత సైడ్ కొమ్మలు వస్తాయి. ఈ టైంలోనే ఇంత వస్తే తర్వాత పెద్దగా అయిన తర్వాత ఖచ్చితంగా అయితే గుబురుగా వచ్చేస్తుంది పక్కా. ఒక్కసారి ఎన్నో మందులు ఎవరెవరో చెప్తున్న మందులు అయితే ఖచ్చితంగా ఎవరో ఒకటి వాడుతూనే ఉంటారు. మనం ఏదో ఒక స్ప్రేయింగ్ చేయాల్సిందే కాబట్టి ఒక్కసారి మీరు జైగోల్డ్ మళ్ళీ సేతు ఈ కాంబినేషన్లో కొట్టి చూడండి, పక్కా రిజల్ట్ అయితే 100% డ్యామ్ షూర్ అండి, అంత మంచిగా ఉంది.
నేనైతే పిలకలు చూసి అయితే మాత్రం ఖచ్చితంగా నాకు మతిపోయిందండి, అంత మంచి నీట్గా ఉంది. ముడత అయితే అసలేదు.